చాలా మందికి ఈ కోరిక కూడా ఉంటుంది ఎలా అంటే ఒకరి కింద నేను పని చేయటం ఏంటి మంచి ఒకరు నేనే బాస్ నేనే రాజు నేనే రాజుగా ఉండాలి నేనే బాస్ గా ఉండాలి నేను పది మందికి పని ఇవ్వాలి అనే ఆలోచనతో నేను బాస్ గా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు ఒకళ్ళ కింద నేను పని చేయకూడదు నేను గా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు రెండు రకాలు ఉంటారు అంటే నేను పది మందికి పని ఇచ్చే స్థాయికి నేను ఎదగాలి అని అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు ఎప్పుడైనా ఇప్పుడే ఎంతమంది కొచ్చిల్లో కూడా చెప్పాను మీ మైండ్ సలహాలు మాత్రమే ఇవ్వనండి అని ఎక్కడ కానీ ఇప్పుడు నీకేం పుట్టింది ఎందుకు ఇతరుల దగ్గర చేయాలి ఎస్ మంచి కొచ్చినండి అండి ఒకరి అని నువ్వు చేసేది సార్ అందరూ ఇలాగనే ఆలోచిస్తే ఎట్లా సార్ అని మళ్ళీ కొచ్చిలు పుట్టుకొస్తాయి పోళ్ళు వస్తాయి నాకు సార్ మీరు చెప్పినట్టే ప్రతి మానవుడు కానీ ఆలోచి ఆలోచించిన విధానంలో తేడా ఉంది అండి అందరూ ఒకే వేళ్ళు అన్ని కరెక్ట్గా ఉన్నాయా ఉన్నాయండి సమానంగా ఉన్నాయా లేవు కదా ఒకడే ఆలోచించేది అంటే కొంతమంది మాత్రమే ఇలా ఆలోచిస్తారు కొంతమంది కొంచెం వద్దులేరు మనకి అంత దూరం ఎక్కడని కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది మంది కాదు అది అనుకునేవాళ్ళు కొంతమంది కొంతమంది చేత చూద్దామని అనుకున్నాను కొంతమంది ఇదేరే మన జీవితం అనుకున్నవాళ్ళు అందరూ ఒకే విధంగా ఆలోచించే ఛాన్సే లేదండి ఆలోచిస్తారా అందరూ పోలీస్ అవ్వాలని నాలేజ్ అందరూ టీచర్ అవ్వాలని ఆలోచిస్తారా లేక అందరూ యాంకర్ అవ్వాలని ఆలోచిస్తారా లేక అందరూ హీరోలు అవ్వాలని ఆలోచిస్తారా లేదండి ఆలోచనలో వాళ్ళ వాళ్ళకి తగ్గట్టు ఆలోచించుకుంటారు కాబట్టి నువ్వు ఆలోచన పుట్టింది కదా నీకు బిజినెస్ ఒకరి ఒకరికింద పని చేయాలి ఎందుకు నేనే మహారాజు గుంటే నేనేందుకు పది మందికి పని ఇవ్వకూడదు ఆ ఆలోచన విధానంలో పుట్టుకొచ్చేస్తుందండి నీకు దారి ఓకే నువ్వు ఆలోచించావు కదా గొప్ప ఆలోచన అందుకే చెప్పాను మౌనం పాటించండి వీలైనంత వరకు పనికిరాని మాటలు ఆరికట్టండి ఈ నోరు ఎప్పుడైతే ఇద్దరు లేచి రాత్రి పడుకునే వారికి వాగుతుంటారు కొంతమంది లేడీస్లు వాగుతున్నారు అని అనుకున్నాం కొన్నాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు వాగుతున్నారండి నేను నేను ఇప్పుడు చాలా మందికి నేనే బుద్ధిమంది రే నైనా మహాతల్లి మీద చెప్పి పడ్డారు ఇన్నాళ్ళు ఇప్పుడు మహాతల్లు పోయినారు మీరు పడ్డారు కదా ఆ తండ్రిలు వచ్చి పడిపోయినారు ఒక టీగట్ కానీ నిలుచుకున్నావు ఊరి కథలే ఇదే ఇది మాట్లాడుతూ ఉంటది నువ్వేది ఎప్పుడు ఇతరుల గురించే మాట్లాడుతుంటారు అలా ఉండకూడదండి ఈ పడి ఇది గానీ నిలిపినావంటే నీ మైండ్ మెలకొంటుంది ఎందుకు గమనం ఏంది నీ పరిస్థితి ఏంది ఎందుకు నేను పని చేయాలి ఈ పని ఎన్నాళ్ళు జీవిస్తావు ఇరవై వేలకు ఎన్నాళ్ళు జీవిస్తావు లేక యాభై వేలకు ఎన్నాళ్ళు లక్ష రూపాయలు ఎన్నాళ్ళు ఇది బడ్జెట్తో జీవించిన జీవితం కదా ఎందుకు నేనెందుకు పది మందికి పని ఇవ్వకూడదు అనే ఆ విధానంలో నువ్వు ఆలోచన పుట్టిందంటే నీ మైండ్ తెలియజేస్తా వస్తుంది పదే 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 ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అంటది దాన్ని చేసేయి ఓకే ఎవరు సలహాలు తీసుకోకూడదు మళ్ళీ అక్కడ భార్య కాదు భర్త కాదు తండ్రి కాదు పిల్లలు కాదు ఫ్రెండ్షిప్ కాదు ఎవరు నడకూడదు మైండ్ మాత్రం నీ మైండ్ మాత్రం అది నీళ్ళు ఉన్న గొప్పతనం అండి అది అక్కడ తెలియజేస్తున్నది ఎవరు కాదు నీ ఇన్నర్ మైండ్ నువ్వు ఇది చెయ్యరా అన్నది అంటే నిన్ను బాగు అంటే నువ్వు వాడుకునే విధానంలో ఉంది అని ఆలోచించినావు మంచి ఆలోచించినా కూడా మంచి ఆలోచన పుట్టిస్తాదండి అది నువ్వు చెడ్డగా ఆలోచిస్తే మళ్ళీ చెడ్డ ఆలోచన పుట్టిస్తాది దానికి మంచి చెడ్డ తెలియదు నువ్వు పుట్టించినావు నేను ఎదగాలి నేను ఎందుకు పది మందికి పని కల్పించకూడదు నేను ఎందుకు దీన్ని చేయాలన్నావు దారి చూపిస్తా అండి మంచి దీన్ని చేయరా ఇది అవును రా అను అని పుట్టిస్తారు దాన్ని పట్టుకో ఎవ్వరికి చెప్పుకో చెప్పినా ఉంటే వాళ్ళు నెగిటివ్ థాట్స్ కొంతమంది రిలీజ్ చేస్తారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అవును రా చేయరా మంచిదేరా అవును దీని వండవు నువ్వు మంచి స్థాయికి వెళ్తావు కొంతమంది మాత్రమే చెప్పగలుగుతారు కొంతమంది అలా చెప్పరు చేసిన వాళ్ళంతా పోయినారు రారని నేను గుడి చూసిన దాన్ని పట్టుకొని పీకలు అర్థం అనే అని పోయి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు అలా కాదు ఎవరికి చెప్పుకుంటూ చెయ్యి నువ్వు పదే పదే ఎప్పుడు ఆలోచిస్తావు నీ మైండ్ ద్వారానే సలహాలు పుట్టుకొస్తుంది ఆలోచన ద్వారానే అవకాశాలు పుట్టుకొచ్చు కలిసి దానికి డబ్బు ఉంది నా దగ్గర ఈ బిజినెస్ చేయాలి నా దగ్గర డబ్బు లేదే ఎలా అనేది క్వశ్చన్ మార్క్ మాత్రం నువ్వు పెట్టుకోకూడదు నేను ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ పెట్టాలి లేక డి మార్ట్ పెట్టాలి అనుకున్నాను అనుకో అక్కడ డిమార్ట్ అన్నప్పుడు కొంతమందికి పనిస్తాను కదా అన్నీ ఉంటాయి కదా మార్ట్ అన్నప్పుడు డి మార్ట్ పెట్టాల బా దీనికి లక్షల్లో కావాలి లేకపోతే కోటి రూపాయలు కావాలి అనుకున్నావు అంటే ఎలా అనేది నీకొద్దు వద్దు ఎలానే క్వశ్చన్ మార్కుని తీసేయి క్వశ్చన్ మార్క్ నువ్వే పెట్టకూడదు ఏదో ఒక మార్గం ద్వారా నేను పెడతాను ఏదో ఒక అవసరం ఏర్పడుతుంది ఖచ్చితంగా పెట్టాలి నేను పెట్టే పెడతాను అంటే ఫిక్స్ అయిపోవాలి అయిపో ఫిక్స్ చేసుకో అది ఎలా వస్తుంది నీకే తెలియదు అండి ఒక ప్లోలాగా నది ప్రవాహంలో వచ్చి నీకు ముద్ర పడుతుంది నదీ ప్రవాహంలో ఇది ఆటోమేటిక్ గా చాలా బాగా చెప్పారు మనీ బాబు గారు ఈ ఈ ప్రాసెస్ లో మనం మాట్లాడుకునే ఏదైతే ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగాలి అంటే ఏం చేయాలి అనే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మోసం జరిగే అవకాశం ఉంటుంది చాలా మంది మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ లైక్ మీ ఒక బిజినెస్ ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్ట్నర్ గా చేరుతానో లేదా ఇది బాగా ఉంది మీరు ఇట్ సైడ్ రండి అని మాట్లాడి మాటలతో డైవర్ట్ చేస్తూ ఉంటాం సో అలాంటి వారి నుంచి తప్పించుకొని మనం సన్మార్గంలో నడిచి మనం మంచి స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలంట ఎప్పుడు కానీ పార్ట్నర్షిప్ నన్ను అడిగితే పార్ట్నర్షిప్ అసలు నా జీవితంలో జరిగిన గొప్ప విషయాన్ని అడిగారండి మీరు నా జీవితంలో జరిగిన గొప్ప విషయం అది వ్యవసాయంలో జరిగింది ఒక పార్ట్నర్షిప్లో కాబట్టి పార్ట్నర్షిప్ అనేది వద్దండి మనకి నన్ను అడిగితే వద్దు పార్ట్నర్షిప్ చేసిన వాళ్ళు ఎంతో మంది విడిపోయిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు నా క్లాస్ ఫీడ్బ్యాక్ లైనా ఉన్నాయి చూడండి హైదరాబాద్ ఫీడ్ బేక్ లోనే ఉంది పార్టనర్షిప్ మోసం చేసి వదిలేసి వెళ్ళినారు నేను లాస్ అంతా నా మెద్దచినారు మళ్ళీ మొన్నషిప్ ఏ కాదు అంటే అసలు ఒక అది లాస్ ఉంది ఆ బిజినెస్ ని ఫలానా వాళ్ళ కంటగట్టాలి అన్న ఆలోచనతో చేసే వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారని వాటకు మురికి చేసి మురిగిచ్చేసి నేను వాళ్ళు జారుకొనేస్తారండి తిరుకుంటావు ఎందుకండి వాళ్ళతో నువ్వు ఏందండి నీళ్ళు ఉన్న నీ నువ్వు గొప్పోడండి నీళ్ళు ఉన్న గొప్పతనం నీకే తెలియదు ఇంకొకరు ఎందుకు నీకు సహాయము నీకెందుకు మన ఇంట్రెస్ట్ ని చేసుకునే అవకాశం అందుకే కదా చెప్పాను ఎవరికి చెప్పకు ఏ పని చేసినా చెప్పకు వాళ్ళ సలహాలు నువ్వు వినకు ఇతరుల సలహాలు మనం తీసుకోకూడదండి నీ మైండ్ సలహాలు మాత్రం నేను దాన్ని పాలో చెయ్యి తీసుకెళ్తాది నువ్వు చెయ్యి పార్ట్నర్ ఎందుకు నువ్వు చేసిన తర్వాత నీకు అసిస్టెంట్లు పెట్టుకో ఇప్పుడు రాజు మహారాజు మంత్రి నువ్వే కదా నీకు కదా అందరూ ఇప్పుడు ఇంకొకటి అన్నప్పుడు వాడు కూడా మహారాజు అవుతాడు కదా అప్పుడు వాడు చెప్పేది వరవాల నువ్వు చెప్పేది వెళ్ళా అక్కడ గొడవలు ఏదో ఒకదాని పది రోజులు కాకపోయినా పదకొండు రోజు అయినా ఒక దాని కింద స్టార్ట్ అవుతాదండి స్టార్ట్ అయినప్పుడు అవుతాయి అక్కడ చిరాకులు బుట్టి కొద్ది 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 కొద్దిగా మార్పులు వస్తాయి అటువంటి చేయకూడదు పార్ట్నర్ ఎందుకండి పార్ట్నర్ ఏంది పార్ట్నర్ ఎంత పెద్దదైన నీ వల్ల అవుతుందండి ఎంత పెద్దదైనా కొన్ని కోట్ల వేల కోట్ల మందికి పరిచయం వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళంతా పార్ట్నర్ పెడి చేస్తున్నారు నీకు కింద పెట్టుకో కావాల్సిన అసిస్టెంట్లు ఎంతమంది కావాలో పెట్టుకో తర్వాత ఎదిగిన తర్వాత ఎదుగుకుంటావు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్ అన్నాను ఒక్కొక్క మెట్ ఎదిగిన తర్వాత ఎక్కువ పోతావు కదా ఓ ఒక స్థాయికి వచ్చినా ఎంతమంది కావాలి వాళ్ళకి లిఫ్ట్ ఎక్కుతానంటే ఎక్కొచ్చు అన్ని అవకాశాలు ఏర్పరుచుకున్న తర్వాత ఒకేసారి ఎక్కేస్తా బర్రెళ్ళిపో బటన్ తట్టామంటే తీసుకెళ్తాది అలా పోవాలన్నా పోవచ్చు దానికి అవకాశం టైం పడుతుంది లిఫ్ట్ ఎక్కాలంటే టైం పడుతుంది కాబట్టి పార్ట్నర్ వద్దు వీలైనంత వరకు మీరే చేయండి మీకు ఉన్న మీకు టాలెంట్ ఉందండి అది ఆ టాలెంట్ ప్రకారం చేయి ఏం చేయాలనేది కూడా ఎవరు నడక్కో నువ్వే చేసుకో నీ ఆలోచన ద్వారా పుట్టుకొస్తే దాన్ని నువ్వు చెయ్యి దాంట్లో ఖచ్చితంగా జయమవుతావు అది చేసేటప్పుడు ఇతరులకు చెప్పినావంటే అంటే ఎవరే ఈ బిజినెస్ అవును కదా ఆయన కూడా పెట్టినాడు లాస్ నిజంగానే కూడా పెట్టి లాస్ అయి ఉంటాడు అతను దాన్ని గుర్తు చేస్తాడు నీకు మంచిదనాన్ని చేయడం అక్కడ నెగిటివ్ ను గుర్తు చేస్తాడు అవును కదా ఈ డిమార్ట్ అతను పెట్టాడురా మొత్తం పోయి ఇప్పుడు దేవాలయ పాపం దాన్ని ఎట్ట అమ్ముకోలేక కూడా అప్పుల పాలు అయిపోయి కూర్చుని అవునా నేను దాన్నే పెట్టాలనుకుంటున్నాను కదరా నిరాశ పుట్టిపోయింది ఇంకా ఎక్కడ పెడతావా పెట్టినా కానీ నువ్వు లాసే ఇంకా నీకు మొత్తం లాస్ట్ మీద గుర్తుంటుంది అదే గుర్తు వస్తూ ఉంటుంది పదే 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 అందుకే చెప్పాను ఒక అమ్మాయిని గురించి ఎందుకు చెప్తారంటే ఇది ఎక్సలెంట్గా జరుగుతుంది ఆలోచిస్తే అదే జరుగుతుంది జరుగుతుంది ఖచ్చితంగా కోట్ల పర్సెంట్ నిజం నీ ఆలోచించే విధానంలోనే తేడా ఆలోచిస్తే నువ్వు ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటావు దాన్ని పొందగలుగుతావు దాన్ని సాధించగలుగుతావు ఆలోచించిన విధానం లేనే తేడా ఇంకేం కాదు నువ్వు పదే పదే పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా నింపు పాజిటివ్గానే పోతనే ఉండు అడుగు పోతానే ఉంటుంది నీ ముందుకి ఎక్కడ తగ్గదు సైడ్ లేదు లెఫ్ట్ లేదు రైట్ లేదు బ్యాక్ లేదు ఫ్రంటే ఇంకా అక్కడ ఎవరు నిన్ను నీకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అలా పోవాల్సింది నువ్వే రాజు అవుతావు అప్పుడు మహారాజు నువ్వే మంత్రి నువ్వే రాజు నువ్వే నువ్వు చెప్పింది వేదం నీ కిందే ఉంటారు అందరూ ఇంకెవ్వరు నిన్ను ఏళ్ళి చూపించే మనుషులు ఉంటారు అలా చేసుకోవాలి